నీ కథ నీ గొప్ప ఉండొచ్చు, కానీ ఆ మస్తానయ్య గారికి ఆడి గర్ల్ ఫ్రెండ్ గొప్ప, ఆ నర్సింగ్ గారికి సెక్స్ గొప్ప. నీ గొప్ప నీ గొప్ప అయితే వాళ్ళ గొప్ప ఆడ గొప్ప కాదు గీదు అంటే ఒక గొప్ప హీరోయిన్ తీసారా, గొప్ప గొప్ప ఫైనాన్షియల్ మన చుట్టూ తిరుగుతారు. స్టార్ హీరోయిన్ కనిష్క ఎలా ఉంటుంది మన కథకి? సూపర్. కనిష్క గ్లామర్ స్టార్ కదా, ఎందుకు ఒప్పుకుంటది? ఇంటర్నల్ గా నేను విన్నది ఏంటంటే అమ్మాయికి గ్లామర్ పాత్రలు బోరుకొట్టి ఏదైనా అవార్డు వచ్చే పాత్రలు చేయాలనుకుంటుందంట. వెరీ గుడ్. కనిష్క మంచి ఊపు మీద ఉంది, ఒక్క ఊపు ఊపిందంటే గొప్ప అయిపోతంతే. ఓ మై గాడ్, యు ఆర్ మైండ్ బ్లోయింగ్ బేబీ. బాబు గారు ఈ ఎక్స్ప్రెషన్ సూపర్. థ్యాంక్స్. అది మా తాతగారు 179th ఫిల్మ్ లో శ్రీదేవి నడుం పట్టుకుని ఇచ్చిన ఎక్స్ప్రెషన్. నాకు తెలుసు బాబు గారు, మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీ నాన్నగారు 50th ఫిల్మ్ లో యూజ్ చేసిందే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ తాతగారి కన్నా మీ నాన్నగారి కన్నా అన్నీ మీకు ఎక్కువే. అదేనా మ్యాజిక్ టచ్? హలో మేడం. మేడం, మీకు బాబు గారికి మధ్య లవ్ లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది మేడం? డోంట్ బీ నాటీ. అసలు బాబు గారిని ఇండస్ట్రీలో లవ్ చేయనిది ఎవరు? ఎవ్రీబడీ లవ్స్ హిమ్. ఇంకా అఫైర్ అంటారా? వెల్ వాట్ కెన్ ఐ సే, మీడియా క్రియేట్స్ కోసం. ఇండస్ట్రీలో ఈ బాబు గారితో తప్పితే మిగతా ఏ బాబులతోనూ మీరు ఎందుకు యాక్ట్ చేయరు? జిమ్ లో వర్క్అవుట్ చేస్తుంటే చూసి రికమెండ్ చేశారు. ఐ సీ. వెల్, హియర్స్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. మేడం, మీకు ఎక్స్పోజింగ్ మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతైనా చూపిస్తాను. మేడం, మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా మేడం? గ్లామర్ రోల్ చేసి చేసి బోర్ కొట్టింది. అవార్డ్ వచ్చే క్యారెక్టర్ చేయాలన్నదే నా డ్రీమ్ రోల్. ఓకే, దట్స్ ఆల్, థాంక్యూ. సార్, మేడం గారు ఇప్పుడే అవార్డు వచ్చే క్యారెక్టర్ చేయాలని చెప్పారు కదా సార్, నా దగ్గర అంటే గొప్ప స్టోరీ ఉంది సార్, వెళ్ళి చెప్తాను సార్. మేడం గారికి గిసొంటి కథలు చెప్పేందుకు రోజుకు డజన్ల మంది వస్తుంటారు. ఆమె పిఏ తేజ గారు ఉంటారు, పోయి అక్కడ కలవండి. అక్కడ ఆయన ఎక్కడ ఉంటారండి? పిఏ గారు డ్రైవర్ రెడ్ సీట్ లో అక్కడ ఉన్నాడు, ముందెళ్ళి అతను కలవండి. సార్, ఇక్కడ పిఏ తేజ గారు డ్రైవర్ ఎవరండి? ఏంటి, కనిష్క్ గారు కట్ చెప్పాలండి, అందుకే పిఏ తేజ గారిని కలవాలండి. బడ్జెట్ ఎంత? అది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. సినిమా బడ్జెట్ కాదయ్యా, నా బడ్జెట్. ఇలా ఎంత మందిని కలవాలరా? ఏదో రిలేషన్ చెప్పి రోజు ఎవరినో ఒకరిని తీసుకొస్తా. వీడు మాత్రం నాకు నిజంగా చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అండి, మీ అమ్మ మీద ఒట్టే చెప్తున్నా. సరే, కథ చాలా బాగుందయ్యా. నేను మేడం గారికి చెప్తాను, నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి కథ చెప్పాలి. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వు. నా పేరు అప్పలరాజ్ అండి, కనిష్క్ గారిని కలుద్దామని వచ్చానండి, పిఏ తేజ గారు పంపించారు. కూర్చోండి.
నమస్తే అండి. ఎవడరా నువ్వు? నా పేరు అప్పలరాజు అండి. కనిష్ గారి కచ్చప్పాలని పియ్య తేజ గారు పంపించారండి. నువ్వా? కూర్చో. చెప్పు. కనిష్క గారు పాప జాగింకెళ్ళింది కదా, నన్ను వినమంది. నువ్వు చెప్పు. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో కాళ్ళకి చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. ఆ ఎడారిలో రెండు కాళ్ళు చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నాయి. సడన్ గా పెద్ద మెరుపు. మెరుపు ఓపెన్ చేయగానే పెద్ద ఎడారి. చెప్పులు కూడా లేని రెండు కాళ్ళు పరిగెడుతూ ఉన్నాయి. హీరోయిన్ ఆకాశంలోకి చూస్తే ఉరుములు మెరుపులు. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ ఉరుములు మెరుపులు ఎడారిలో చెప్పులు కూడా లేకుండా పరిగెడుతున్న హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు వర్షం కళ్ళు తెరిచి చూసింది. టైటిల్ స్టార్ట్ అయినాయి. వర్షంలో పరిగెడుతూ ఉన్న హీరోయిన్ వెళ్ళి హీరోని కౌగులించుకుంది. అంతే, ఎండ్ టైటిల్ స్టార్ట్ అయినాయి. మమ్మీ గారు అయిపోయిందండి. అయిపోయిందా? బేబీకి ఎన్ని డ్రెస్ చేంజ్లు? అంటే ఇంకా డ్రెస్ చేంజ్ల వరకు ప్లాన్ చేయలేదండి. మనీష్ మల్హోత్రా మొన్నే పేరిస్ నుంచి వచ్చాడు. కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాడంట. ఏ లేటెస్ట్ ఫ్యాషన్ అయినా ముందు బేబీనే వేస్తుంది. ఇంకా ఎవరైనా హీరోయిన్స్ వేసుకునే లోపల అవన్నిటిని మన బేబీతో వేయించేద్దా? అంటే మమ్మీ గారు, మన సినిమాలో హీరోయిన్ ది మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అండి. సో మనీష్ మల్హోత్రా అంతటోళ్ళు అక్కర్లేదు. అయ్యా, అదే మాటలా? కాలేజ్ అమ్మాయిలు అందరూ నా బేబీ వేసుకునే డిఫరెంట్ డ్రెస్ చూస్తే సినిమాకి వస్తారు. నువ్వు కథ వేసుకో, నేను బట్టలు వేస్తానా? చెప్ప. నీకు బట్టలు ఇంపార్టెంటా, సినిమా ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే. సినిమాలో హీరోయిన్ బట్టలు నేచురల్ గా రియలిస్టిక్ గా లేకపోతే జనం సినిమా చూడరు. పేదంటి లక్ష్మి సినిమా హీరోయిన్కి తినడానికి తిండి లేకపోయినా లక్షలు చీరలు కట్టింది. 200 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. ఎవడని అడిగాడా? అమలాపురం రంభా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నోడు ఇదే పాయింట్ మీద డైరెక్టర్ ని బండ బూతులు తిట్టాడు తెలుసా? కాఫీ వద్దు. అప్పలరాజు, నీలాంటి వాడు అలాంటి వాడు కోటికి ఒకడు ఉంటాడయ్యా. ఒక్కడు చూడు, కనీష్గా బట్టలు వేసినా చూస్తారు, బట్టలు అయిపోయినా చూస్తారు జనం. నా నాయకిని అవమానించకండి. రాకీ గారు కాఫీ. థ్యాంక్స్. ఓపెన్ చేద్దాం. సినిమా స్టార్ట్ అయ్యాక మనీష్ మల్హోత్రా గారిని సైడ్ చేసి నీ ఇష్టం వచ్చిన బట్టలు కుట్టి